రద్దుకు ముందు అనేక ముఖ విలువల గల కరెన్సీ నోట్లు మార్కెట్లో చెలామణిలో ఉండేవి. అవి 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20, 50, 100, 500, 1000 రూపాయలుగా ఉన్నాయి. ఈ నోట్లు చెలామణిలో పాడైపోయినప్పటికీ వాటిని తిరిగి బ్యాంకులలో మార్చుకునే వెసులుబాటు ఉండేది. అయితే 2016 నవంబర్ 8 జరిగిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం కొత్తగా విడుదల చేసిన 200, 2000 రూపాయల కరెన్సీ నోట్లను పాడైపోతే మార్చుకునే విషయంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త నోట్లు చినిగిపోతే ఎలా మార్చుకోవాలి, వాటికి ఎంత మొత్తం వస్తుందన్న దానిపై చాలా మందికి అవగాహన లేదు. ముఖ్యంగా 200 రూపాయలు, 2000 రూపాయల నోట్లు ఎలా మార్చుకోవాలో స్పష్టత లేకపోవడంతో ఆర్బీఐ కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. 5 రూపాయలు, 10, 20, 50, 100, 500 నోట్లకు ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నా ఈ కొత్త 200, 2000 రూపాయల నోట్లకు మాత్రం ఇప్పటి వరకు లేవు. 50 రూపాయలు అంతకన్నా ఎక్కువ విలువ ఉన్న నోట్లలో చినగకుండా ఉన్న అతిపెద్ద భాగం కనీస కొలతల్లో మార్పులు చేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఒకవేళ 2000 రూపాయల నోటుకు పూర్తి మొత్తం తిరిగి చెల్లించాలి అంటే చినగకుండా ఉన్న అతిపెద్ద భాగం కనీస కొలత 88 చదరపు సెంటీమీటర్లు ఉండాలి. కనీసం సగం మొత్తం ఇవ్వాలంటే ఈ కొలత 44 చదరపు సెంటీమీటర్లుగా ఉండాలి. కొత్త 2000 రూపాయల నోటు 109.56 చదరపు సెంటీమీటర్ల సైజుతో ఉంటుంది. ఇక చినిగిన 200 రూపాయల నోటుకు పూర్తి మొత్తం తిరిగి ఇవ్వాలంటే చినగకుండా ఉన్న ముక్క కనీస కొలత 80 చదరపు సెంటీమీటర్లుగా ఉండాలి. సగం మొత్తం రావాలంటే అది 40 చదరపు సెంటీమీటర్లుగా ఉండాలి. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు ఎలో టీవీ.